మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ జనరల్గా అందరూ అడిగే క్వశ్చన్ అండి, ఏ డేటు మంచిది? అలా ఏముండదు కదండి, అన్ని డేట్స్ మంచివే. ఒకటిలో సక్సెస్ ఉంది, 16లో సక్సెస్ ఉంది, 8లో సక్సెస్ ఉంది, 7లో సక్సెస్ ఉంది, 25లో సక్సెస్ ఉంది, 31లో సక్సెస్ ఉంది. అంటే 1 నుంచి 31 వరకు నెంబర్స్ అన్నీ ఆన్ ఆర్ ఈక్వల్ అండి. తర్వాత ఏ నెల బాగుంటుంది? అన్ని నెలలు బాగానే ఉంటాయి కదండి. ఏ సంవత్సరం బాగుంటుంది? ఒకవేళ నేను 22 బాగాలేదు అన్నానంటే 22లో జననాలు జరగవా, పుడుతూనే ఉన్నారు కదా. కాబట్టి ప్రతి సంవత్సరం బాగుంటుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒకటి తర్వాత ఎన్ని సంఖ్యలు వచ్చినా అన్నీ బాగానే ఉంటాయి. ఒకటి ఇంకా బాగుంటుంది కదా, కాబట్టి అన్ని నెంబర్లు బాగున్నాయి. 13లో పుట్టినటువంటి వ్యక్తి అద్భుతంగా ఉన్నప్పుడు కొంతమంది ఏమన్నారంటే, 13లో పుట్టి వీడెలా ఎదుగుతున్నాడబ్బా, అంటే మీ ఆలోచన ధోరణి తప్పు. మీకేవో కొన్ని భావాలు ఉన్నాయండి, వాటి ప్రకారమే డేట్స్ నడుచుకోవాలి, వాటి ప్రకారమే నెంబర్స్ నడుచుకోవాలి, వాటి ప్రకారమే మనిషి జీవితం నడవాలి అంటే మీరు ఎందుకు సృష్టిని కొత్తగా మొదలుపెట్టరు కదండి? మీరు మొదలుపెట్టచ్చు కదా, మీ దగ్గర ఆ శక్తి ఉండదు. ఉన్న శక్తి ఏమిటి? వీడు 13లో ఎందుకు బాగున్నాడబ్బా అని ఆశ్చర్యపోవటం. కాబట్టి ఇక్కడ ఈ ఆశ్చర్యపోవడాన్ని నేను సమర్థించను. సో నా దృష్టిలో 13 ఎంతో, 19 అంతేనండి. కొన్ని కొన్ని లక్షణాలు డిఫర్ కావచ్చు, కాదని మనం అనలేం. అయితే 13 ఏ వ్యక్తికి బాగుంటుంది? చాలా అంశాలు ఉంటాయండి అక్కడ. 13 ఎవరికి బాగుండదు, అన్నీ అంశాలు వస్తాయి. ఆ లెక్కలు తెలియాలండి, థియరీ కాదండి నేను అనేది, ప్రాక్టికల్ తెలియాలి. కాబట్టి ప్రాక్టికల్గా 13 ఏంటి అని తెలిస్తే మనం 13 గురించి కనీసం కల్లో కూడా నెగటివ్గా మాట్లాడం. 13లో ఫారిన్ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 13లో అప్పటి వరకు కుటుంబంలో ఫారిన్కి వెళ్ళిన వాళ్ళు కూడా వైద్య విద్య కోసం ఫారిన్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్తూ వాళ్ళ వెనకాల వాళ్ళని కూడా ఫారిన్ తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు. 13 గొప్పతనం అండి అది. మరి ఇంకొక 13 డిగ్రీ పూర్తి చేయ కష్టకష్టాలు పడిపోయి చేతికి వచ్చిన బిజినెస్ అలా చేసుకుంటూ 39 దాకా సెటిలే కాదు, అది ఆ 13 గొప్పతనం. అంటే ఏంటి, మీ డేట్ ఆఫ్ బర్త్లో వచ్చే ఒక నెంబర్ని మీరు మొయ్యలేనప్పుడు మీకు నెగిటివ్ అవుతుంది. ఇది మీ తప్పు, నెంబర్ తప్పు కాదు. కాబట్టి అన్ని నెంబర్లు బాగుంటాయండి. మనం ఏ రోజున పుట్టాలో నిర్ణయం జరిగిపోయినప్పుడు ఎవరు మార్చలేరు. ఆఖరికి మనం చాలా ఇదిగా సిజేరియన్కి మేము ప్లాన్ చేసాము, మేము టైం ప్లాన్ చేసాము, మా ఆస్థాన సిద్ధాంతి టైం పెట్టారు అంటూ పెట్టుకునే ముహూర్తాలు కూడా వాళ్ళకి ఆ రిజల్ట్స్ ఇవ్వటం లేదు. కారణం, వీటి మీద మనిషికి హక్కు లేదండి. నెంబర్స్ మీద లేదు, టైం మీద మనకి హక్కు లేదు. ఒక్క మనిషి అయినా సరే నిన్న 11 గంటల సమయాన్ని తెచ్చి ఇవ్వలేనప్పుడు, రేపు 11 ఎలా ఉంటుందో చెప్పలేనప్పుడు మీరేం మేనేజ్ చేస్తారండి టైంని? మీరు ఏమి ముహూర్తాలు పెడుతున్నారు? మీరు ఏ డేట్ మంచిది అనుకుంటున్నారు? మీరు అనుకున్న డేట్ పక్కవాడు వెంటనే మంచిది కాదంటాడు, బికాజ్ మీరు మనుషులు. కాబట్టి మనుషుల్లో ఈ థాట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఒకళ్ళు చెప్పిన డేట్ని ఇంకోళ్ళు మెచ్చుకోరు కాబట్టి ఉంటాయి. కానీ ప్రతి డేట్ మంచిదేనండి, ఆ డేట్కి అర్థం ఉండబట్టే కదా ఆ డేట్లో ఒక మనిషి పుడుతున్నాడు. కాబట్టి ఎక్కడో ఏదో విన్నాము, అది నెగటివ్ కాబట్టి దాన్ని మీరు మైండ్లో పెట్టుకున్నప్పుడు మీ మైండ్ అక్కడితో ఆగిపోయి ఇంకా వేరే విషయాలు ఆలోచించదు. కొన్ని కొన్ని అవాస్తవాల్ని నమ్మితే కనుక మీరు వెతికి 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 పెట్టుకున్న టైం కూడా అవాస్తవమే అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.